Thank you one more time for bringing us together to study. We thank you because you have gathered us for a purpose. Lord God, we pray that we may not miss the special blessings you have for us. Please Lord, do not let us be lost. We ask for forgiveness for our sins. I ask for forgiveness for mine. Forgiveness for keeping your children waiting. Please have mercy on us, Lord. Please wash and separate us from sin. Speak to us today. Show us what it means to be ministers of God. Show us your way. We claim your victory. In Jesus' name. Amen. Good afternoon. ఎందరికి మధ్యాహ్నకాల శుభాకాంక్షలు. Sorry to keep you waiting. అలా వేచి ఉంచినందుకు చాలా క్షమించండి. This afternoon, for a brief moment, అయితే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో we want to have a devotional moment with the Lord. అయితే దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ధ్యానిస్తున్నాం అనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. Tomorrow morning we will again start into an in-depth study of the Bible. అయితే రేపు మనము బైబిల్ని లోతుగా ఏ విధంగా అధ్యయనం చేయాలి అనే విషయాన్ని నేర్చుకోబోతున్నాం. Pray that this afternoon you may go home with this thought in your mind. అయితే ఈ యొక్క ఆలోచన ఈ ధ్యానాన్ని మన మనసులో పెట్టుకొని మనం ఈ మెసేజ్ తర్వాత వెళ్ళిపోదాం అని. We studied earlier that the signs of the coming of Jesus are all around us. అయితే మన చుట్టూ యేసుక్రీస్తు వారు ఇచ్చిన రాకడ సూచనలు నెరవేరుతున్నట్టుగా మనం చూస్తున్నాం. What must we do with the abundance of all the signs? అయితే సమృద్ధిగా ఇవ్వబడిన సూచనలు మన చేతిలో ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేయాలి? Jesus says watch and be sober. యేసుక్రీస్తు వారు అంటున్నారు మెలకువ కలిగి సిద్ధపడండి అంటారు. Watch and pray and be ready for the coming of Jesus. మెలకువగా ఉండి ప్రార్థన చేసి నా రాకడ కొరకు వేచి చూడండి అని చెప్తున్నాడు. Let us open our Bibles. మన బైబిల్ ఒకసారి తెరిచినట్లయితే we study deeper this afternoon. మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంకా లోతుగా నేర్చుకోవచ్చుండగా understanding God's purpose for us. దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏమైనా నేర్చుకోవాలి. Our subject is covered your nakedness. అయి మనకి ఈ రోజు అంశం ఏంటంటే మన యొక్క వస్త్రహీనతను కప్పుకోవటం. ఎక్సోడస్ చాప్టర్ 28. అయితే ఎగ్నమా కాండం 28వ అధ్యాయం. గాడ్ ఇస్ స్పీకింగ్ టు మోసెస్. అయితే మోషేతో దేవుడు మాట్లాడుతూ as he gives him instructions. అయితే దేవుడు మోషేకి ఉపదేశిస్తున్నాడు దేవుడు. The clothes for the ministers. అయితే పరిచారకులకి లేక దేవుని సేవకులకి ఏ విధమైనటువంటి వస్త్రధారణ ఉండాలి. What he says actually beginning with verse 1. అయితే 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం పరిశీలిద్దాం. He says take unto thee Aaron thy brother. అయితే నీతో పాటు నీ సహోదరుడైన ఆరోను నీతో తీసుకొని and his sons with him. అతని కుమారులను కూడా నీతో తీసుకొని from among the children of Israel. అయితే ఇశ్రాయేలు జనాంగం నుంచి వీరిని నువ్వు తీసుకో that he may minister unto me. అయితే ఆ ఆరోను నాకు పరిచారం చేస్తాడు in the priest's office. అయితే ప్రధాన యాజకుని గృహంలో అయితే ఆరోన్ కూడా నేడబ్ అండ్ అబీహు అయితే నేడబ్ అబీహు కూడా ఎలియాజర్ అండ్ ఇతామర్ ఎలియాజర్ మరి ఇతామర్ వారు కూడా పరిచారకులుగా ఉంటారు ఎవెన్ సన్స్ ఆరోన్ యొక్క కుమారులు కూడా టూర్స్ క్వశ్చన్ అయితే రెండో వచనం గమనించండి హి సేస్ యు విల్ మేక్ హోలీ గార్మెంట్స్ ఫర్ ఎవెన్ దట్ బ్రదర్ అయితే నీ సహోదరుడైన ఆరోనికి పరిశుద్ధ వస్త్రములను నువ్వు తయారు చేయాలి ఫర్ గ్లోరీ అండ్ ఫర్ బ్యూటీ అయితే అది మహిమ గాను మరియు దేవుని యొక్క మహిమ కొరకు అది ఉపయోగించబడాలి Aaron and his sons were supposed to be priests in the temple అయితే ఆ దేవాలయంలో పరిచారకులుగా లేకపోతే ప్రధాన యాజకులుగా ఆరోను మరియు తన కుమారులు ఉండాలి and God had told Moses to make specific garments for them అయితే ఒక నిర్దిష్టమైనటువంటి వస్త్రాలను లేక దుస్తులను వారి కొరకు తయారు చేయాలని చెప్పాడు he calls them holy garments అయితే ఆ వస్త్రాన్ని పరిశుద్ధ వస్త్రం అని పిలుస్తున్నాడు those were the sizes verse 4 అయితే నాలుగో వచనం ఒకసారి చూడండి ఎర్రలు these are the garments which they shall make అయితే ఈ యొక్క వస్త్రములను మీరు తయారు చేయాలి a breastplate అయితే ఒక డాలు మొదట చూడండి యర్గమాకాండము 28వ అధ్యాయము this is you will make garments for them
అయితే మీరు వస్త్రాలు అతనికి తయారు చేయాలి. And he called God calls them holy garments. అయితే వస్త్రములను పరిశుద్ధ వస్త్రములుగా పిలుస్తున్నారు. He begins to tell them what these garments are. అయితే ఈ యొక్క వస్త్రములు ఏ విధమైనటువంటివో అని చెప్పి వారికి బోధన చేస్తున్నారు. Exodus 28:4 he says. అయితే 20వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తుంది. A breastplate. అయితే పతకము ఏపోదు. And an ephod. నిలువుటంగి. And a robe. విచిత్రమైన చొక్కా. And a embroidered coat. బాగా దట్టి వారు పట్టవలసిన వస్త్రములు. A mitre. తరువాత ఒక చొక్కాయి. And a girdle. ఒక బాగా దట్టి. And they shall make holy garments for Aaron thy brother and his son. అయితే నీ సహోదరుడైన ఆరోనికి ఈ విధమైనటువంటి వస్త్రాలు తయారు చేయమని చెప్పారు. Now let's count how many garments these are. అయితే ఎన్ని వస్త్రాలు తయారు చేయాలో మనం ఇప్పుడు లెక్క పెడదాం. God says a breastplate. అక్కడ మాట్లాడుతున్నారు దేవుడు ఒక పతకం ఏపోదు. దశమము అది ఒకటి. This is an ephod. ఒక నిలువుటంగి. Then he says a robe. ఒక విచిత్రమైన చొక్కాయి అంటున్నాడు. Then he says a broidered coat. తర్వాత ఒక చొక్కాయి అంటున్నాడు. Then he says a mitre. ఒక పాగా. And then he says girdle. తర్వాత దట్టి అంటున్నాడు. How many? మొత్తం ఎన్ని? లెక్కించారా? Six. మొత్తం ఆరు. Six. Okay. Now later on in the chapter God speaks of one more garment in verse 42. అయితే మనం అలా ముందుకు వెళ్తూ ఉండగా దేవుడు ఇంకొక వస్త్రం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అది అక్కడ 42వ వచనంలో. He says you will make them linen breeches. అక్కడ మాట్లాడుతున్నారు వారు నారలతో నార పట్టను కూడా ఒక వస్త్రం లాగా తయారు చేయాలంటారు. Cover their nakedness. అది వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పివేయడానికి. He says you make them linen breeches. అయితే మీరు ఆ నార వస్త్రములు తయారు చేసి cover their nakedness. వారి దిగంబరత్వాన్ని కప్పివేయడానికి. They will begin from the loins, which is the waist. అయితే వారు ఆ నడుము భాగం నుంచి ప్రారంభించి will go down to the thighs. తరువాత వారు ఆఖరి పాదముల వరకు దగ్గరికి వెళ్తారు. So God says I want them to make linen breeches. అయితే వారు నారపు వస్త్రాలు తయారు చేయాలి అని కూడా చెప్పారు. Or rather he says to Moses make for them linen breeches. అయితే దేవుడు సెలవిస్తున్నాడు మోషేతో నారపు వస్త్రాలు తయారు చేయండి వారు. He says the purpose is to cover their nakedness. అయితే ఇది దానికి ఎందుకు అని అంటే వారి దిగంబరత్వాన్ని కప్పివేయటకు. So we see it looks somewhat like that. చూడండి అది అలా ఉంటుంది తయారు చేస్తే. A cloth that went from the waist all the way down to the thighs. అయితే నడుము భాగం నుంచి కింద తొడల వరకు కూడా వెళ్ళినటువంటి వస్త్రం అలా ఉంటుంది. Now this would make the linen breeches the seventh garment. అయితే ఇప్పుడు మనం ఎంత ఎన్ని లెక్కించాం ఆరు తర్వాత ఎన్నోది అవుతుంది ఏడో. Now all of these seven garments have a lot of lessons for us to learn from. అయితే ఈ ఏడు వస్త్రముల నుంచి మనకి ఒక్కొక్క పాఠం నేర్చుకోవడానికి ఉన్నది. But notice as we pay attention to this linen breech this afternoon. అయితే ఈ నారపు వస్త్రం పైన మనం ధ్యానం ఉంచినప్పుడు అందులో మనం ఏం నేర్చుకుంటామో ఏం అనేది. Leviticus chapter 8. అయితే లేవీయులకు రాసిన పత్రిక లేవీ కాండము 8వ అధ్యాయము. As God asks Moses to call these ministers and ordained them for ministry, if you'd like to use that word. అయితే దేవుడు మోషేతో వారినందరిని కూడా పిలిచి దేవుని యొక్క సేవకులు లేక దేవుని యొక్క పరిచారమునకు వారిని అభిషేకించాలని చెప్పాడు. And so he says in Leviticus 8:6. అయితే లేవీ కాండము 8వ అధ్యాయము 7వ వచనం చెప్తుంది. He says Moses brought Aaron and his sons and washed them with water. అయితే మోషే ఆ ఆరోను తన కుమారులను తీసుకొని వచ్చి వారిని నీటితో కడిగి శుద్ధి చేశాడు. Then we look at this some other time. అయితే ఒకసారి మనం దీన్ని కూడా ఆలోచించాలి. But this is a very important event. ఆని ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటనగా ఉంది బైబిల్. Moses brings all these ministers. అయితే ఆ ప్రధాన యాజకులుగా ఉండేటువంటి వారందరిని కూడా తీసుకొని వచ్చి washes them with water. వారిని నీటితో కడిగినట్టుగా మనం చూస్తాం. Verse 7. ఒకసారి 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. Moses then puts on them. అయితే మోషే వారిపైన verse 8:7. అయితే తరువాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి he puts on him the coat. అయితే అతనికి చొక్కాయిని తొడుగుతాడు. girded him with the girdle. తరువాత అతనికి దట్టిని కట్టి clothed him with the robe. నిలువుటంగిని ధరించి put the ephod on him. ఏపోదును కూడా చేసి he girded him with the curious girdle of the ephod. అయితే ఏపోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి and bound it unto him therewith. దాని వలన అతనికి ఏపోదును బిగించాడు. Verse 8 says he put the breastplate on him. అయితే ఆ 8వ వచనం చెప్తూ ఉన్నది అతనికి ధరించినట్టుగా చొక్కాయిని ధరించినట్టుగా ఉన్నది. Verse 9 says he put a mitre on his head. తరువాత 9వ వచనం మనకు కనబడుతుంది ఒక దట్టి తయారు చేసి పెట్టాడు అంటే. And in front of the mitre he put a golden plate. అయితే దానికి ముందు ఆ దట్టికి ముందు ఒక బంగారు పతకమును పెట్టాడు. As the Lord commanded. యేసు దేవుడు మోషేతో చలవించిన రీతిగా. Now if you notice, అయితే మనం గమనించినట్లయితే we find similar garments in Leviticus 8.
అయితే దానికి అటువంటి అదే రీతిగా ఉన్నటువంటి ఆ వస్త్రములే మనము లేవే కాండంలో పడతాయి. ఆరోను తన కుమారుడు తయారు చేయమని దేవుడు మోషేతో చెప్పాడు, ఆ వస్త్రమే మనం కనుగొంటాం. అయితే మనం చూస్తున్నాం దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. He says, Moses, you are in charge. ఇదిగో నువ్వు దీనికి పర్యవేక్షకుడివి. Of putting all the clothes on them. అయితే చెప్పి ఇవ్వబడినటువంటి ఆ వస్త్రాలను కూడా వారికి ధరింపజేసేటువంటి బాధ్యత నీ మీద ఉంది. After Moses washes them. అయితే వారిని మోషే నీళ్లతో కడిగిన తర్వాత the coat. ఆ చొక్కాని ధరింపజేశాడు. He puts the breastplate. తరువాత పతకమును కూడా తొడిగాడు. Puts the ephod. Ephod వస్త్రమును ధరించాడు. He is putting the garments God has asked him. అయితే దేవుడు చెప్పిన రీతిగా ఒక వస్త్రం తర్వాత మరొక వస్త్రం వారికి తొడిగిన తర్వాత మొదలు. కానీ ఒకసారి జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించండి. మోషే ఇస్ ఆస్క్డ్ టు బి ద వన్ టు పుట్ ఆల్ దీస్ క్లోత్స్ ఆన్ ఏరోన్ అండ్ హిస్ సన్స్. అయితే వీటన్నిటిని ఆరోనుకు తన యొక్క కుమారులకు ధరింపజేసేటువంటి బాధ్యత ఎవరికి ఇచ్చాడు దేవుడు? మోషేకి ఇచ్చాడు. ఇస్ దేర్ ఏ క్లాత్ దట్ గాడ్ డిడ్ నాట్ మెన్షన్ దట్ మోషే డిడ్ నాట్ పుట్ ఫర్ హిమ్? అయితే దేవుడు చెప్పి మోషే వారికి తొడిగించిన చొక్కా ఏమన్నా ఉందా, మిగిలిపోయిందా? ఇస్ దేర్ సంథింగ్ దట్స్ మిస్సింగ్? ఇంకా ఏదన్నా తప్పిపోతుందా? దేవుడు ఈ మోషే అన్ని తొడిగాడా, ఇంకేమన్నా తప్పిపోతుందా? వాట్ ఇస్ మిస్సింగ్? ఏది తప్పిపోతుంది? ఓకే, సో థింక్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచించండి. ఇన్ ఎక్సడస్ 28 రెండు మాత్రం 28వ అధ్యాయంలో God told Moses to put on these clothes. అయితే ఫలానా వస్త్రాలు ధరించాలి ఆరోనుకి తన కుమారుడు కలిగి మోషే కాబట్టి. He mentioned all these clothes. ఆ యొక్క వస్త్రాల గురించి అన్ని వివరించాడు. In Leviticus 8, Moses is putting the clothes on the priest. అయితే మనం లేవీకరణ 8వ అధ్యాయానికి వచ్చేసరికి మోషే వారికి తొడిగినట్టుగా కనబడుతుంది. But there is one garment which we read in Exodus 28 which is not mentioned in Leviticus 8. అయితే యెర్గమాకాండములో ఇవ్వబడిన వస్త్రాలలో ఒక వస్త్రము లేవీకాండం 8వ అధ్యాయంలో లేదు. It was part of the priest's garments. అది ప్రధాన యాజకుడు ధరించేటువంటి వస్త్రములో ఒక భాగము. But in Leviticus 8, Moses is not putting that garment on the priest. అయితే లేవీకాండం 8వ అధ్యాయంలో యెర్గమాకాండములో ఇవ్వబడినటువంటి వస్త్రాల్లో ఒక వస్త్రాన్ని మోషే వారికి తొడిగించలేదు. Which garment is that? ఆ వస్త్రం ఏంటి? Okay, the turban is there, verse 9. He put the mitre on him. ఎనిమిదవ వచనం చూడండి అక్కడ ఉంది. ఆగానే పేరు కూడా ఉంది. Moses is putting all the clothes. There's one cloth mentioned in Exodus 28 that is not mentioned in Leviticus 8. అయితే యెర్గమాకాండం 28వ అధ్యాయంలో ఇవ్వబడిన ఆ వస్త్రాల్లో ఒక వస్త్రాన్ని లేవీకాండం 8వ అధ్యాయంలో మోషే వారికి తొడిగించలేదు. The linen breech. మనం చూసాం అది నారపు వస్త్రాన్ని మనం అక్కడ చూసాం, కానీ ఇక్కడ చూస్తే మోషే వారికి తొడిగించలేదు. Every other cloth Moses is putting on them. ఆ దేవుడు చెప్పిన ప్రతి వస్త్రాన్ని ధరింపజేశాడు. The cloth Moses does not put. అయితే ఆ మోషే పెట్టనట్టు తొడిగించిన వస్త్రం ఏదైనా ఉందంటే is the linen. అది నారపు వస్త్రం. Which means దాని అర్థం ఏంటంటే Moses is not responsible for the linen breach. దాని అర్థం ఏంటంటే మోషే ఈ నారపు వస్త్రానికి బాధ్యుడు కాడు. This was something the priest had to wear themselves. అయితే ఈ నారపు వస్త్రాన్ని ప్రధాన యాజకుడు తనకు తానే ధరించుకోవాలి, ఒకరు ధరింపజేసేది కాదు. Are you there? So we realize Moses is putting all the other clothes but he is not putting the linen breech. The priests have to put it on themselves. Don't forget this is also the first cloth that they have to wear. అయితే ఈ ఇవ్వబడిన వస్త్రాలన్నింటిలో తమకు తాముగా ధరించుకోవాల్సినటువంటి వస్త్రం ఏదైనా ఉందంటే అది నారపు వస్త్రమే. The linen breech is the first cloth that touches their body. అయితే వారి యొక్క శరీరానికి దేహానికి తాకబడేటువంటి మొదటి వస్త్రం ఏంటంటే ఈ యొక్క నారపు వస్త్రం. And God says the purpose is to cover your nakedness. దాని అర్థం ఏంటి? అది ఎందుకు ఇవ్వబడిందంటే వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోనట్టుగా దేవుడు ఇచ్చాడు. Are we all together? మనం అందరం కలిసి ఉంటున్నాము జాగ్రత్తగా. Now we want to study మనం చదవాలనుకుంటున్నాం ఇంకా. What is the lesson మనం నేర్చుకోబోయే పాఠం ఏంటి అందులో? That we learn from this linen breech. ఈ యొక్క నారపు
వస్త్రంలో మనకు ఇవ్వబడినటువంటి ఏదైనా పాఠం ఉందా నేర్చుకోవడానికి? Breech is simply an undergarment like the one we saw in the picture. అయితే మనం అక్కడ చిత్రంలో చూసిన విధంగా ఆ యొక్క నారపు వస్త్రం ఎలా ఉంటుందంటే మన యొక్క దిగంబరత్వాన్ని కింది భాగంలో కప్పుకోవడానికి ఉపయోగించే. But what does this linen cloth represent? కానీ ఆ నారపు వస్త్రం దేనికి సాదృశ్యంగా ఉన్నది? In Revelation 19. ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం చూడండి. In verse 8 the Bible says, 19వ అధ్యాయము 8వ వచనంలో, and to her was granted, ప్రకటన 19వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి, talking about God's people, దేవుని యొక్క ప్రజల గురించి మాట్లాడుతూ, that to God's people it was granted, అయితే దేవునికి ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం, that she should be arrayed in fine linen, మరియు ఆమె ధరించుకుని ఆమె అంటే సంఘం కదా, క్లీన్ అండ్ వైట్ ధరించుకున్నట్టు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు అనుకుంటున్నాడు. ఫైన్ లినెన్ అది సన్నపు నార బట్టలు. ఇస్ ద రైచియస్నెస్ ఆఫ్ సెయింట్స్. అది దేనికి సాదృశ్యం అన్నాడు? అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దిస్ ఇస్ యాక్చువల్లీ ది సేమ్ క్లాత్ మెన్షన్డ్ ఇన్ ఎక్సోడస్ 28. అయితే నిర్గమాకాండం 28వ అధ్యాయంలో ఇవ్వబడిన ఏదైతే ఆ నార వస్త్రం ఉందో ఆ బట్ట అదే ఇక్కడ మనం చూస్తున్నాం. నౌ థింక్ అబౌట్ ఇట్. దాని గురించి ఒకసారి ఆలోచించండి. God says, దేవుడు చెప్పాడు, ఎవ్రీ ప్రీస్ట్ ప్రతి ఒక్క యాజకుడు కూడా షుడ్ బి వేరింగ్ ఏ లినెన్ బ్రీచ్. వారు ప్రతి ఒక్కరు కూడా ఆ నారపు వస్త్రాన్ని తమకు తామే ధరించుకోవాలి. గుడ్, వై డు యు వాంట్ ఎవ్రీవన్ టు వేర్ ఏ లినెన్ బ్రీచ్? అప్పుడు మోషే అడుగుండొచ్చు, ఎందుకు ప్రతి యాజకుడు తమకు తామే ధరించుకోవాలి? అగైన్ ఇట్ వాస్ నాట్ జస్ట్ అబౌట్ వేరింగ్ ఏ క్లాత్. అది ఒక వస్త్రాన్ని ఓరికనే ధరించడం మాత్రమే కాదు, ఇట్ వాస్ ద మెసేజ్ బిహైండ్ ద క్లాత్. ఆ యొక్క వస్త్రం వెనక మనం నేర్చుకునేటువంటి పాఠం ప్రాముఖ్యం. Revelation 19 says that the linen represented the righteousness. అయితే ప్రకటన 19:8 వచనం చెప్తుంది ఆ యొక్క నారపు బట్ట పరిశుద్ధుల నీతి క్రియలకు సాదృశ్యమని మాట్లాడుతుంది. Brethren, think with me very carefully. సోదరులారా నాతో కూడా కలిసి ఆలోచించండి మీరు. God says I have a requirement of every pastor. అయితే ప్రతి అక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క పాస్టర్ తో నాకు ప్రణాళిక ఉంది. Anyone who wants to serve me in my temple, అయితే నా దేవాలయంలో పరిచారం చేయాలనుకున్న ప్రతి ఒక్క సేవకుడు కూడా, I require something of them. వారి దగ్గర నుంచి నాకు ఒక విషయం కావాలి. అండ్ ది ఫస్ట్ థింగ్ ఇస్, అందులో మొదటి విషయం ఏంటంటే, ఐ వాంట్ దెం విత్ బ్రీచెస్. వారు నారపు వస్త్రాన్ని ధరించుకొని ఉండాలి. ఐ వాంట్ దెం టు బి కవర్డ్ విత్ లినెన్. వారు నారపు బట్టతో కప్పబడి వేయాలి. వాట్ డస్ లినెన్ రిప్రజెంట్? ఆ యొక్క నారపు బట్ట దేనికి సాదృశ్యంగా ఉన్నది? బ్రీచెస్. నీతి క్రియలకు సాదృశ్యంగా. సో ది లార్డ్ సేస్, దేవుడు చెప్తున్నాడు, యూ మే నాట్ హ్యావ్ బిగ్ డిగ్రీస్. మనం పెద్ద పెద్ద డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు. దేవుడు సేస్, యూ మే నాట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. నువ్వు ఏది అర్థం చేసుకోకపోయినా పర్లేదు. దేవుడు సేస్, యూ మే నాట్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ ప్యాసేజ్ ఇన్ ద బైబిల్. అయితే బైబిల్ లో ప్రతి వచనాన్ని నువ్వు వివరించలేకపోవచ్చు. ఫస్ట్ థింగ్ ఐ రిక్వైర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యు ఇస్ రైచియస్. కానీ ప్రతి ఒక్కరిలో మొట్టమొదటిగా ఉండాల్సిన ఒక విషయం ఏంటంటే, మీలో నీతి అనేది కనబడాలి. హి సేస్, కవర్ యువర్ నేకెడ్నెస్. ఈ యొక్క దిగంబరత్వాన్ని కప్పేసుకోండి. ఐ విల్ నాట్ టాలరేట్ ఫ్లెష్ ఇన్ మై ప్రెసెన్స్. అయితే నా మనసులో నా యొక్క సన్నిధిలో నీ యొక్క శరీరమును శరీర సంబంధమైన క్రియలు నాకు అవసరం లేదు. యు సీ ఫ్రెండ్స్, వి మే నాట్ రియలైజ్, మనం కొన్నిసార్లు అవగతం చేసుకోకపోవచ్చు. బట్ ది ట్రూత్ వాస్, కానీ వాస్తవానికి సత్యం ఏంటంటే, ద ట్రూత్ ఇస్, ఆ సత్యం ఏంటంటే, నేటికి కూడా ద డెవిల్ ఇస్ వర్షిప్డ్ విత్ నేకెడ్నెస్. మనం అందరం కూడా కొన్నిసార్లు ఆ దిగంబరత్వంతో పాపక్రియలకు దేవుని ఆరాధిస్తాం. థింక్ అబౌట్ ద మెనీ ఫాల్స్ రిలీజియన్స్ అరౌండ్. అయితే మన ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న అనేక తప్పుడు సిద్ధాంతాల బోధనలు మనం చూస్తాం. వేర్ ద ప్రీస్ట్ దట్ ఆర్ వర్షిపింగ్ దేర్ నేకెడ్. అయితే వాళ్ళు కొంతమంది చూసుకున్నట్లయితే దిగంబరత్వంతో వాడు ఉండి దేవుని ఆరాధిస్తున్నారు. గురించి హావ్ యు రియలైజ్ దట్? దాన్ని మనం ఒకసారి ఆలోచిస్తున్నామా? మెనీ ప్రీస్ట్, ఎంతో మంది పాస్టర్ గా ఉండి, ఫాల్స్ రిలీజియన్స్, ఇంత అబద్ధ సత్యం బోధనలు చేస్తూ నేకెడ్ వాళ్ళు దిగంబరత్వంగా ఉంటూ ఉన్నారు. The devil was worshipped in nakedness. Aithe dikampariga evaranna aaradhinchabadtarante adi satanulu maatrame apavadu. The devil was worshipped with the display of flesh. Aithe sarira sambandhamaina kriyalu chupinchukoni aaradhinchabade evarante apavadu maatrame. And God was saying, when you come into my presence, aithe devudu cheptunnadu naa sannidhiki nuvu vachinappudu, no flesh, sarira sambandhamaina vaddu, cover your nakedness, ee yokka dikampratvanni kappesu. I want you to be covered with righteousness. నీవు నీతితో, నీతి అనేటువంటి వస్త్రంతో ధరించబడాలి. But someone says, Lord, who's going to see my underwear? అయితే కొంతమంది అంటారు, నాకు లోపలి దుస్తులు ఎవరు చూడగలుగుతారు? God was saying, it's not about the underwear. అయితే లోపల దుస్తుల గురించి మాట్లాడట్లేదు. I'm not talking about the underwear. నేను వాటితో వాటి గురించి మాట్లాడట్లేదు. I'm talking about righteousness. నేను దాని వెనక సాదృశ్యంగా చెప్పడానికి నీతి. But someone says, no, Lord, I have the breastplate, I have the robe. అయితే దేవుమన్ మళ్ళీ దేవ ప్రజలు అందరూ చెప్తూ ఉంటారు, నాకు దాని ఉన్నది, పతాకం ఉంది, ఏ పోతుంది, అన్ని వస్త్రాలు ఉన్నాయి. అయితే లోపల నేను నారపు వస్త్రం ధరించాను లేదని ఎవరు చూడరు. God says, members may not see, but I am looking at. అయితే నీ పక్కన సహోదరులు నిన్ను చూడలేకపోవచ్చు, కానీ నీలో ఉన్న పాప క్రియలు నేను చూడగలుగుతాను. I want to see righteousness. నేను నీతిని చూడాలనుకుంటున్నాను. But no, Lord, I have a big degree. అయితే నేను అనొచ్చు, నాకు పెద్ద డిగ్రీ చదువుకున్నాను. I have great language. నేను బాగా మాట్లాడగలుగుతాను.
servants are so beautiful. Aitha naa gruhalu chaala sundaranga untayi. I want to see righteous. Kaani devudu antadu nee neethine chudali. If you're not righteous, aa neethi kaligi lekapothe you're not qualified for this. దేవుని యొక్క సేవకు మనం పాత్ర ఉంటాం. You can't hold on to sin. మనం పాపాన్ని అంటి పెట్టుకొని ఉండలేము. And still touch ministry. అలా అంటి పెట్టుకొని ఇంకా మన పరిచారం చేయలేము. This is my holy work. ఏ ఇది నా యొక్క పరిశుద్ధమైన కార్యం. I require holiness. అది దానికి పరిశుద్ధత కావాలి. The Bible says in Romans 8:6. అయితే రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది. You have to be carnally minded, which means to be fleshly minded. అయితే శరీర సంబంధమైనటువంటి మనసు. It is death. అది మరణం అంటున్నారు. But to be spiritually minded is life. కానీ ఆధ్యాత్మికమైనటువంటి మనసు. That's because the carnal mind. అయితే శరీర సంబంధమైన మనసు. Verse 7 says is enmity against God. అది ఆ శరీర సంబంధమైన మనసు దేవునికి విరోధం అని మాట్లాడుతుంది. That's because a carnal mind is not subject to the law of God. ఎందుచేతనంటే శరీర సంబంధమైన మనసు దేవుని ధర్మశాస్త్రమును విరోధం కావుతుంది. But then Paul says it cannot be, neither indeed can be. అయితే అది అది అంగీకరించదు, దేవుని ధర్మశాస్త్రం అంగీకరించలేదని మాట్లాడు. He says many people in ministry, అయితే ఎంతో మంది దేవుని సేవ చేస్తూ are still holding on to some secret sin. అయితే వారు ఏదో రహస్యమైన పాపాన్ని అవసైడ్ చేస్తూనే ఉంటారు. And they want to go out and preach the gospel. వారు రహస్యంగా పాపం చేస్తూ మళ్ళీ దేవుని యొక్క సేవలో చేస్తూ ఉంటారు. He says you cannot, అయితే దేవుడు చెప్తున్నాడు అది అది తగదు, live in the flesh, ఒక పక్క పాపం చేస్తూ and still expect, మళ్ళీ దేవుని యొక్క సేవ దగ్గరికి వెళ్ళి to grow in holiness, ఆ యొక్క పరిశుద్ధతలో ఎదగాలనే తప్పు. Paul says it's not possible. అది సో పౌలు గారు అంటారు అది అసాధ్యము. He says you trying to mix light and darkness, not possible. వెలుగుని చీకటిని కలపాలంటే అది కుదరదు. Night and day, not possible. రాత్రి పగలు మనం కలపలేం. Verse 8, దేవుడు కేవలం ఆ వ్యభిచార సంబంధమైన లేక శరీర సంబంధమైన విషయాలు మాట్లాడట్లేదు. He is talking about our love for this world. మనం ది ప్రపంచమై చూపించేటువంటి వ్యామోహం గురించి మాట్లాడుతున్నాం. Our desires for the thing of this world. అయితే దేవుడు ప్రపంచంలో ఉన్న విషయాల పట్ల మనం చూపించే ఆసక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. God speaking about the people of Sodom. అయితే సోదోము పట్టణంలో ఉన్న ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. The reason they were destroyed is because they loved the things of the world too much. అయితే వారు నాశనం చేయబడడానికి గల కారణం ఏంటంటే వారు ప్రపంచ విషయాలపైన దృష్టి సారించారు. Their minds were constantly filled with the things of the world. వారి యొక్క మనసులు స్థిరంగా ఐక విచారాలపైన ధ్యానించి పెట్టారు. God is looking at you ministers. అయితే ప్రతి ఒక్క సేవకుడి యొక్క హృదయంలో దేవుడు చూస్తున్నాడు. And he said, I desire, I demand of my ministers to be righteous. అయితే ప్రతి ఒక్క నా సేవకుడు నీతి కలిగి ఉండాలని దేవుడు అందరికీ హెచ్చరిస్తూ ఉన్నాడు. See friends, we are not businessmen. మనం ఒక వ్యాపారస్తులం కాదు పిల్లలారా. We are not running some shop. మనం ఏదో ఒక దుకాణాన్ని మనం నడపట్లేదు. We are not taxi drivers. మనం ఏదో ఒక టాక్సీ నడుపుతున్న డ్రైవర్లం కాదు. We are not some rich businessmen. మనం ఏదో ఒక ధనికులుగా వ్యాపారస్తులం కాదు సుమా. We are servants of God. మనం దేవుని యొక్క సేవకులం మాత్రమే. We are workers in God's temple. దేవుని యొక్క దేవాలయంలో పనిచేసేటువంటి బిడ్డలం. This is the number one requirement is righteousness. అత్యధికముగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరిలో నేను నీతి చూడాలని దేవుడు. Let me tell you how serious God is about righteousness. అయితే నీతి విషయమై దేవుడు ఎంత తీవ్రంగా ఉంటాడో మనం ఒకసారి చూద్దాం. Romans 1 says in verse 43 in Exodus 28. అయితే నిర్గమాకాండం 2వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చూడండి. He says when they shall be upon, he says the linen breech shall be upon Aaron and his sons. అయితే ఆరోనుకు మరి ఆరోనుకు కుమారులకి ఆ యొక్క నార పట్ట కట్టాలి. When they come into the tabernacle of the covenant. అయితే దేవుని యొక్క ఆ సమాజ మందిరంలోకి దేవుని యొక్క గుడారంలోకి వారు when they come unto the altar to minister in the holy place. అయితే పరిశుద్ధ స్థలంలో వారు పరిచారం చేయటకు వారు లోపలికి పరిశుద్ధ స్థలంలోకి వచ్చారు. He says when they come to serve me in the tabernacle. అయితే ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి నాకు పరిచారం చేసే సమయంలో they better be wearing the linen breech. వారు తప్పనిసరిగా ఆ నారపు పట్టని కట్టుకొని రావాలి. They better be covered with righteousness. వారు అనగా వారు నీతితో కప్పబడి రావడం వారికి మంచిది. He says if not they will bear iniquity. అయితే లేకపోతే వారు దోషారోపణ చేయబడతారు. They will die. చివరికి వారు మరణిస్తారని చెప్పి. Oh brother, listen to this very carefully. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. God is speaking to us today. మన దేవుడితో మా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. He says you can't hold on to sin. మన పాపాన్ని ఒకసారి పట్టుకొని some secret sin, ఏదో రహస్యమైన పాపము, nobody in the church knows, ఈ సంఘంలో ఎవరికి తెలియదు, మన వైఫ్ also doesn't know, మన భార్య కూడా తెలియదు, your neighbor also doesn't know, మన పొరుగు వారికి తెలియదు, but you and God know. కానీ నీకు దేవుడికి మాత్రమే తెలుసు. He said you cannot hold on to that sin. ఆయన చెప్తున్నాడు పాపానికి అంటి పెట్టుకొని that's why I will still serve the Lord. నేను దేవుణ్ణి మళ్ళీ ఆరాధిస్తానంటే కుదరదు. God says if you do this, అలా చేస్తే I will kill you.
నేను చంపేస్తాను అంటే భయం. This is not a joke. అది ఏదో తమాషగా చెప్పట్లేదు. We can't play with God's word. దేవుని యొక్క మాటలతో మనం ఆడుకోలేము. He wasn't joking here. అక్కడ దేవుడు ఏదో తమాషగా ఆశమాషగా చెప్పట్లేదు. This is not the God of the Old Testament. It's the same in the New Testament. అయితే దేవుడు ఏదో పాత నిబంధనలో ఒకలా ఉంటాడు, కొత్త నిబంధనలో ఒకటి అలా వద్దు అలా వద్దు ఎప్పుడు మారడు ఆయన. God is still serious about righteousness. నీతి విషయమై దేవుడు ఇప్పటికీ ఎలా ఉన్నాడు పాత నిబంధనలో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. And he says, you better not play with my things. అయితే నా విషయాలలో జోక్యం చేసుకోవద్దు సమాజం. You better not play with ministry. అయితే దేవుని యొక్క పరిచర్యతో ఆడుకునే పరిస్థితి అయితే అవుతాడు. It is a high honor God gives us to serve him. ఎందుచేతనంటే ప్రపంచంలో అత్యధికమైనటువంటి స్థానం అనేది దేవుని యొక్క సేవ. May we not dishonor him with sin in our lives. అయితే అలా మనం చేస్తూ ఒక పక్క పాపానికి అంటబెట్టుకొని దేవుని యొక్క requirement righteous. అయితే మనకి ఏదో నీతి కావాలంటే ఏదో పెద్ద డిగ్రీలా చేసుకోవాల్సిన అవసరం లేదు. Is there anyone here? మనలో ఎవరైనా who says Lord, ప్రభువా, I've been serving in nakedness. నేను ఇప్పటికీ ఒక దిగంబరత్వంలో వస్త్రహీనతలో నేను ఆరాధించుకుంటున్నాను. అయితే నేను ఒక పాపం చేస్తున్నాను, ఆ పాపం నాకు తప్ప ఎవరికి తెలియదు అని అనుకుంటున్నాను. కానీ నువ్వు చూస్తున్నావు. I can't hide it. నేను దాన్ని దాచుకోలేను. I've been serving in nakedness to Lord. నేను ఇప్పటి వరకు దిగంబరత్వంలో నేను ఆరాధించున్నానేమో. Can you help? నాకు సహాయం చేయి ప్రభువా అని అంటున్నాను. Is there anyone here who's willing to pray that? దాని ఆ ప్రార్థన చేయాలని ఎవరికైనా ఉందా ఇక్కడ? Is anyone here saying, Lord, I need that? ప్రభు నాకు కావాలి ఈ రోజు, నేను నిన్ను ఆరాధించాలి నిజంగా మనస్ఫూర్తిగా నీతితో ఎవరైనా ఉన్నారు? God says, I have a solution. అయితే దేవుడు చెప్తున్నాడు నీకు ఒక పరిష్కారం ఉంది. Just talk about the mitre. ఒకసారి మా ఇక్కడ మాట్లాడదాం చూడండి. ఏపోదైనటువంటి వస్త్రం. The mitre. అయితే అక్కడ పాగా ఉన్నది. It was something that was put on the head. అయితే తలపాగా మనం తెలుసు కదా, పాగా అంటే తలకు చుట్టుకుంటాం. The mitre is God. I'll show it here. The mitre. అక్కడ తలపాగా. It was a piece of cloth. అది ఒక వస్త్రం భాగము. దట్ వాస్ టైడ్ ఆన్ ద హెడ్. అది తలకు మనం చుట్టుకుంటాం. And so the priest was supposed to wear this. అయితే ఈ ఒక భాగాన్ని, ఈ ఒక వస్త్రాన్ని ప్రధాన యాజకుడు ధరించాలి. But do you remember? కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకున్నాం. The linen breech. ఆ యొక్క నారపు బట్ట. Nobody was in charge. అయితే ఎవరు దానికి బాధ్యత కాదు, తమకు తమ could not give it to them. మోషే వెళ్ళి వారికి తొలగించకూడదు. They had to wear it themselves. వారు ఏం చేయాలి, తమకు తామే ధరించుకోవాలి. What is the Bible saying? కానీ బైబిల్ తెలుస్తుంది. The Bible is saying when it comes to righteousness. కానీ నీతి విషయానికి వస్తే. Nobody can help you. నీతి విషయానికి వస్తే నీకు సహాయపడేవారు ఎవరు? Nobody can make you righteous. ఒకవేళ నీ దగ్గరికి వచ్చి నిన్ను నీతిగా మార్చలేదు. You may learn many things from different meetings. మనం రకరకాల సభల్లోకి వెళ్ళి ఎంతో నేర్చుకుంటాం. You may attend many Bible studies. మనం రకరకాల బైబిల్ అధ్యయన క్లాసులోకి వెళ్ళి నేర్చుకుంటాం. You may listen from big preachers. పెద్ద పెద్ద ప్రసంగికుల దగ్గర మనం వింటాం. When it comes to righteousness. కానీ నీతి విషయానికి వస్తే you are responsible. నీకు నువ్వే బాధ్యత. Moses, మోషే, put the ephod. వారి దగ్గరికి వెళ్ళి ఏపోదులు తొడుగు. Put the breastplate. వారికి పతకమును తొడుగు. Put all these other clothes. మిగతా వస్త్రాలన్నీ కూడా తొడుగు. But Moses, you cannot put linen breech. కానీ నారపు వస్త్రాన్ని మాత్రం ధరించావు నీకు లేదు. They are responsible for it themselves. ఆ నీతికి వారే బాధ్యులు. God says, don't worship me in nakedness. దేవుడు చెప్తున్నాడు దిగంబరత్వములో నీవు నన్ను ఆరాధించవద్దు. I will not tolerate nakedness. దాన్ని నేను సహించను. He says, I have a solution. అయితే దేవుడు చెప్తున్నాడు దానికి ఒక పరిష్కారం ఉంది. If you say, Lord, I need help, God says, I have a solution. అయితే దేవుళ్ళు దేవా నాకు సహాయం కావాలని అడిగినప్పుడు ఆయన పరిష్కారం ఇస్తాడు. Leviticus chapter 8. అయితే లేవే కాండం 8వ అధ్యాయము and verse 9. 9వ వచనంలో ఉంది. We are told. మనకు చెప్పబడింది. God put a mitre upon his head. అయితే దేవుడు వారికి ఒక తలపాగాన్ని తొలగించినట్టుగా ఉంది. But we read in Exodus 28 verse 39. అయితే మనం నిర్గమా కాండము 28వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే the word mitre. అయితే పాగా అనేటువంటి మాట ఇన్ ది హీబ్రూ లాంగ్వేజ్ హెబ్రీ భాషలో లిటరలీ మీన్స్ దానికి ప్రత్యక్ష భావం ఏంటంటే అక్షరం ఏ క్లాత్ ఒక వస్త్రాన్ని తీసుకొని అండ్ ఏ క్లాత్ దట్ ఇస్ రాప్డ్ అరౌండ్ అయితే తలకు చుట్టారా చుట్టుకొని సో టు హావ్ ఏ క్లాత్ అయితే ఒక వస్త్రాన్ని తీసుకొని అండ్ టు హావ్ ద క్లాత్ జస్ట్ రాప్డ్ ఆ వస్త్రాన్ని తల చుట్టూ కూడా చుట్టుకొనే దాన్ని పాగా అంటారు హెబ్రీ భాషలో దాని ప్రత్యక్ష భావం ఆర్ యు ఫాలోయింగ్ అందరు వింటున్నారా జాగ్రత్తగా సో ఏ మైటర్ ఇస్ సింప్లీ ఏ క్లాత్ రాప్డ్ అరౌండ్ అయితే ఒక వస్త్రాన్ని తీసుకొని తలకు చుట్టుకునే దాన్ని బాగా అంటారు నౌ లెట్స్ గో అండ్ స్టడీ అయితే మనం ఇంకా ముందుకెళ్ళి చదువుదాం హౌ వాస్ దిస్ టర్బన్ హౌ వాస్ దిస్ మైటర్ సపోజ్ టు బి మేడ్ అయితే ఈ తలపాగ ఏ విధంగా తయారు చేయబడాలి అనే విషయం మనం చదువుతాం అయితే నిర్గమాకాండ 28వ అధ్యాయం 39వ వచనం చూసినట్లయితే
మనం చెప్పబడ్డాం దట్ ది కోట్ వాస్ టు బి మేడ్ ఆఫ్ లినెన్ అయితే అది ఆ వస్త్రం ఎలా తయారు చేయబడాలి నారపు బట్ట తీసుకొని దాన్ని తయారు చేయాలి అండ్ దెన్ గాడ్ టోల్డ్ మోసెస్ యు విల్ మేక్ ది మైటర్ ఆల్సో ఆఫ్ లినెన్ అయితే ఆ యొక్క తల భాగాన్ని కూడా నీవు నారపు బట్టను ఉపయోగించి తయారు చేయాలని మోషేకి సెలవిచ్చాడు నౌ ఫ్రెండ్స్ వి జస్ట్ స్టడీడ్ ఎ వైల్ అగో అయితే మనం ఇంతకుముందే కొంచెం కొద్ది కాలం సమయం నేర్చుకున్నాం ద లినెన్ రిప్రజెంటెడ్ వాట్ మనక ఆ నారపు వస్త్రం దేనికి సాదృశ్యం అన్నారు righteousness నీతికి సాదృశ్యం So the Bible says Bible sarvestundi he says you have dirty thoughts manaku manavanku konni konni saarlu mayiramaina aalochana manaku untayi your mind is focusing on sin manam manaku drushtanta kuda paapam vaipe undi Lord I need help prabhu naaku sahayam kavali God says I have a solution appudu devudu cheptunna naaku parishkaram undi where the mitre appudu em cheyali talapadam chuttukondi Lord what do you mean aa talapadam chuttukovatam ante artham enti a mitre was a cloth wrapped around మా దాని అర్థం ఏంటంటే ఒక వస్త్రాన్ని తీసుకుని తలకు చుట్టుకుంటున్నాడు క్లాత్ వాస్ ఇట్ ఆ యొక్క వస్త్రం దేంతో తయారు చేయబడింది లినెన్ నారపు వస్త్ర బట్టతో తయారు దిస్ లినెన్ రిప్రజెంట్ ఆ యొక్క నారపు బట్ట దేనికి సాదృశ్యము రైచెస్నెస్ నీతికి సాదృశ్యం గాడ్ సేస్ టు హిస్ మినిస్టర్స్ ఆ యొక్క పరిచారకులకు ఇచ్చే దేవుని సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు యు వాంట్ విక్టరీ ఓవర్ సిన్ నీకు పాపం పై విజయం కావాలా రాప్ యువర్ మైండ్ విత్ రైచెస్నెస్ నీ యొక్క మనసును ఆ యొక్క తలపాగుతో చుట్టుకుంటున్నాడు కవర్ యువర్ మైండ్ విత్ రైచెస్నెస్ నీ యొక్క మనసును నీ యొక్క దృష్టిని తలపాగుతో చుట్టుకో నీతి అనే తలపాగు ఫిల్ యువర్ మైండ్ విత్ రైచెస్నెస్ నీ యొక్క మనసంతా కూడా నీతితోనే కప్పుకో సోలమన్ టెల్స్ us సోలమన్ మనతో మాట్లాడుతూ చెప్తున్నాడు as a man thinketh so he is అయితే ఒక వ్యక్తి తను ఆలోచించిన విధంగానే తను ప్రవర్తిస్తాడని చెప్తున్నాడు జాగ్రత్తగా వినండి as a man thinketh so he is అయితే ఒక వ్యక్తి తను ఆలోచించిన విధంగానే తన ప్రవర్తన ఉంటుంది many times you sin మనం ఎన్నోసార్లు పాపం చేస్తూ ఉంటాం you ask for forgiveness మనం మళ్ళీ దేవుని దగ్గరికి క్షమాపణ అడుగుతాం but sometime later కానీ కొంత కాలం తర్వాత you again begin to think of the sin మళ్ళీ పాపం గురించి మనం ఆలోచిస్తాం not because you want to go back there ఎందుకు అది ఏదో మనం పాపం దగ్గరికి మళ్ళీ వెళ్ళాలని కాదు you start feeling guilty again మళ్ళీ మనం దాని గురించి ఆలోచిస్తాం ఏంటి నేను పాపం చేశాను bad అప్పుడు మనం అనుకుంటాం అరే నేను ఆ పాపం చేశాను నేను ఎందుకు చేశాను అది why did I commit that sin నేను ఎందుకు ఆ పాపం చేయాల్సి వచ్చింది and we keep thinking of how low we have fallen దాని గురించి ఆలోచిస్తూ మనం కృంగనేసుకుంటాం nobody asked god for forgiveness and claimed his forgiveness అప్పుడు మళ్ళీ దాని దేవుని దగ్గరికి వెళ్లి మనం ప్రార్థపడి ఆయన క్షమాపణ ప్రకటించుకుంటాం but then we again keep thinking మళ్ళీ మనం ఆలోచిస్తాం ఎందుకు నేను ఆ పాపం చేశాను solomon says as a man thinks so he is అయితే సొలొమోను చెప్తున్నాడు తన ఆలోచనని బట్టి తన ప్రవర్తన ఉంటుందని సొలొమోన్ ఇస్ సేయింగ్ ఇఫ్ యు కీప్ థింకింగ్ అబౌట్ యువర్ ఫాల్ అయితే నీ యొక్క పతనం గురించి నీ పాపం గురించి ఆలోచిస్తూ ఉంటే యు విల్ ఫాల్ అగైన్ మళ్ళా పడిపోతావు వన్ ఆఫ్ ది రీజన్స్ వై మెనీ ఆఫ్ us ఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ సిన్ ఒక మనం ఎందుకు మనలో చాలా మంది పాపాన్ని జయించలేకపోతున్నామని దానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే బికాజ్ వి కీప్ థింకింగ్ అబౌట్ అవర్ పాస్ట్ లైఫ్ మన యొక్క గత జీవితం గురించి మనం ఇంకా ఆలోచిస్తూనే ఉంటాం God says దేవుడు చెప్తున్నాడు he says throw your past life నీ యొక్క గత జీవితాన్ని తీసేసి పడే come to me నా దగ్గరికి రా wrap your mind with righteousness నీ యొక్క మదడను నీ మనసును తలపాగుతో చుట్టుకో if the bible says as a man thinketh so he is అయితే బైబిల్ చెప్తున్న రీతిగా ఒకడు తన ఆలోచించిన రీతిగానే తన ఆలోచనలు ఉంటాయన్నప్పుడు if you take the word of god and wrap your mind with the word of god ఆ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని మన తలకు చుట్టుకున్నప్పుడు you constantly ఆ యొక్క వాక్యం గురించి మనం స్థిరంగా ఆలోచిస్తున్నప్పుడు మన జీవితాలన్నీ కూడా బైబిల్ యొక్క వాక్యం చొప్పున క్రమబద్ధీకరించబడతాయి my ministers నా ప్రియ సేవకుల they should not be talking about worldly things వారు ప్రపంచ ఐక విచారాల గురించి విషయాల గురించి మాట్లాడకూడదు their love and desire should not be for the things of this వారి యొక్క ప్రేమన రాగాలు ప్రపంచమైన వ్యామోహం పట్ల ఉండకూడదు their minds should be wrapped in righteousness వారి యొక్క మనసులందరంతా కూడా ఆ తలపాగ నీతి అనే తలపాగలో చుట్టబడాలి on the front of this mitre అయితే ఈ యొక్క తలపాగకు ఉన్నటువంటి ముద్దట భాగంలో there was this golden crown ఆ యొక్క ముందు అక్కడ ఒక బంగారు కిరీటం అనేది ధరించబడుతుంది can you see అందరూ చూడగలుగుతున్నారు అక్కడ there was this golden plate just in front of the mitre ఆ యొక్క తలపాగకు ముందు భాగంలో ఆ యొక్క బంగారు కిరీటం అనేది సో ఆ స్వర్ణ కిరీటం ఉంటుంది and something was written on it అయితే దానిపైన ఒక పేరు ఏదో రాసి ఉన్నది God tells us what was written on it అయితే అక్కడ ఏం రాయబడిందో దేవుడు సెలవిచ్చాడు Exodus 28:26 యెగమకాండము 28వ అధ్యాయం 38వ వచనం మోషే మోషేతో దేవుడు సెలవిస్తున్నాడు Exodus 28:36 జాగ్రత్తగా
ప్రతి ఒక్క సేవకుడు కూడా was supposed to wear this mitre on his forehead. ఒక ప్రతి ఒక్కరు దాని యొక్క నుదుటిపైన ఆ యొక్క తలపాగును చుట్టుకోవాలి. It said holiness to the Lord. అక్కడ ఆ నుదుటిపైన ఏముంటుందంటే దేవునికి మాత్రమే పరిశుద్ధత చెప్పాలి. Wherever the minister went in the camp, అయితే ఆ పాలెంలో సేవకుడు ఏ చోటుకి వెళ్ళినా సరే, when anyone saw him, they said, oh, holiness to the Lord. అయితే ప్రతి ఒక్కరు చూసినప్పుడు ఆ నుదుటిపైన ఏం చూస్తారు, దేవునికి పరిశుద్ధత అనే మాటను చూస్తారు. Maybe somebody was going to steal. అయితే కొంతమంది ఆ బంగారు వస్త్రం బంగారు అని చెప్పి దొంగతనం చేయడం మినిస్టర్. అయితే కానీ ఆ సేవకుని చూస్తారు, ఓ హోలీనెస్ టు ది లార్డ్. అక్కడ ఏముంది, దేవునికి పరిశుద్ధత అని రాయబడి. హి షుడ్ వాంటెడ్ నో, ఐ షుడ్ నాట్ డు దిస్. అప్పుడు చెప్తారు, నేను దొంగతనం చేయకూడదు దేవునికి సంబంధించి. Maybe someone is going to kill someone. అయితే కొంతమంది ఎవరో చంప ప్రయత్నిస్తారు. హి సీ ది మినిస్టర్. తర్వాత వెంటనే ఆ సేవకుని చూస్తారు, హోలీనెస్ టు ది లార్డ్. అక్కడ దేవునికి పరిశుద్ధత ఉంది. నేను చంపకూడదు ఆ వ్యక్తిని దేవుడికి సంబంధించిన విషయం. మై డియర్ బ్రదర్స్, ప్రియ సహోదరులారా, వెన్ యువర్ చర్చ్ మెంబర్స్ లుక్ అట్ యు, మన సంఘ సభ్యులు మన వైపు చూస్తున్నప్పుడు, మై క్వశ్చన్ ఇస్, డు దే సీ హోలీనెస్ ఇన్ యు? వారు మన వైపు చూస్తున్నప్పుడు మనలో మన నుదుటిపైన దేవునికి పరిశుద్ధత అని రాయబడినట్టు వారు చూశారు. వెన్ యువర్ చర్చ్ మెంబర్స్ టాక్ టు యు, మన సంఘ సభ్యులు మనతో మాట్లాడినప్పుడు, డు దే హియర్ రైచస్ థాట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ మైండ్? మన మాటల్లో వారు నీతి వచనాలను కనుగొంటున్నారా? వెన్ యువర్ చర్చ్ మెంబర్స్ ఇంటరాక్ట్ విత్ యు, మన సంఘ సభ్యులు మనతో సంభాషిస్తున్నప్పుడు, డు దే సీ యు స్పీక్ holiness? పరిశుద్ధత గల మాటలు వారు మాట్లాడుతారు. What do they think of you? Do they think of holiness? వారు మీ గురించి ఆలోచిస్తున్నప్పుడు వారు పరిశుద్ధమైన ఆలోచన చేస్తున్నారు. Have you even a greater question? ఇంకా పెద్ద ప్రశ్న ఉంటుంది మీకు. Do your wives see holiness in you? మన భార్యలు సైతము మనలో పరిశుద్ధతను కనుగొంటున్నారా? కనీసం or are God's pastors fighting with their wives? లేకపోతే దేవుని సేవకులు మన చెప్పుకున్న తమ జీవితాలతోనే తాము పోరాడుతున్నారు. Is there holiness in your married relationship? Aithe mee vaivahika sambandhamlo parishuddhata anedi chotu chestunnaru. Can your children look at you and say, my father is holy? Aithe mana pillalu mana vaipu choopistu adigo aa peranu chusi parishuddhata devuniki parishuddhata ani chadavagalaru. Can your neighbor say, oh, my neighbor is a pastor, he is a holy man of God? Aithe mana porugu varu mana vaipu chusi idigo naa sevakudu naaku unnatuvanti pastor garu parishuddhudu ani cheppagalugutunnaru. My question this afternoon is, మధ్యాహ్న కాల సమయంలో మీ అందరికీ ఒక ప్రశ్న వస్తుంది. Are you truly ministers of God? మనం నిజంగానే దేవుని సేవకులు అని చెప్పుకుంటున్నామా? లేకపోతే covered in righteousness? మన దేవుని నీతిలో కప్పబడి ఉన్నామా? Is your mind wrapped in righteousness? మన యొక్క మనసు మెదడు తల పాగుతో చుట్టబడిందా? Or are you living in naked? లేకపోతే ఇంకా మనం దిగంబరులుగానే జీవిస్తున్నాం. God wants to change your mind. మన జీవితాలను మార్చుకోవాలని దేవుడు అడుగుతాడు. God wants to transform. మన జీవితాలని పరివర్తనం చేసుకోవాలి. నేను దిగంబరత్వములను ఆరాధించలేను అనే ప్రశ్న. Forgive me of my sins, Lord. I want to grow in holiness. ప్రభువా, నా పాపాలన్నీ తీసి నేను పరిశుద్ధతలో పెంపొందించాలనుకుంటున్నాను. Cover me, Lord, with your righteousness. నీ యొక్క నీతితో నన్ను కప్పు అని అడగాలి దేవుడు. Give me righteous thoughts. నాకు నీతి గల వచనమును నా మనసులో పుట్టించు. Help me to live according to your word. నీ యొక్క వాక్యము చొప్పున నేను నడుచుటకు నాకు సహాయం. Is there a pastor here? ఎక్కడ ఎవరైనా ఉన్నారా మీరు? Who wants to say, Lord, forgive me? ప్రభువా, నా పాపాలకు క్షమించను అడగాలి. I have served you in the flesh. నేను ఇప్పటివరకు శరీర సంబంధమైన విషయాలతో నేను ఆరాధించాను. I want to serve you in holiness. ప్రభువా, ఇప్పటి నుంచి నేను పరిశుద్ధతలో నేను సేవ చేయాలి. Is there anyone here? ఆ ఒక్క మాట చెప్పగలిగేటువంటి Lord, I want you to have full control of my life. ప్రభువా, నా జీవితం అంతా కూడా నీ యొక్క స్వాధీనంలో పెట్టుకో అని చెప్పాడు. I want to serve you with my all. నా యొక్క జీవిత సమస్తము కూడా నీ కొరకే ఆరాధించాలని నేను చెప్పాను. Would you like to stand? అదే మీ నిర్ణయం అయితే నిలబడగలుగుతారా? Lord, I have done wrong. ప్రభువా, నేను ఇప్పటి వరకు పాపం చేసి ఉండొచ్చాము. Help me to be a holy man. ఈ యొక్క పరిశుద్ధత ధరించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఎవరైనా ఉన్నారా నిలబడతాను? Don't stand because someone else is standing. ఎవరో నిలబడుతున్నారని చెప్పి నిలబడొద్దు. Stand if you realize you have to become. మనకు మనమే మనలో ఏమన్నా తప్పు కలిగి ఉంటే ఇప్పటికైనా నేను మారుతానని. Don't stand for some man. ఎవరి కోసమో మనిషిని చూసి మనం నేను. Nobody here can give you salvation. రక్షణ అనేది ఎవరు ప్రభు ప్రియుల. The God who called you to be a minister. ఒక సేవకుడిగా నిన్ను పిలిచిన దేవుడే ఇస్తాడు. He is asking. ఆయన చెప్తున్నాడు, నువ్వు నా వరకు పరిశుద్ధత జీవితం జీవించాలి. If you're standing, you're saying, Lord, enough. ప్రభువా, నేను లేచి నాకు చాలు ప్రభువా, ఇది. I am tired of sin. నేను పాపం చేసి అలసిపోయాను. I can't keep holding on to sin and keep holding on to the Bible. ఇప్పుడు ఒక పక్క నేను పాపాన్ని అంటిపెట్టుకుని ఒక పక్క నీ వాక్యాన్ని పట్టుకోలేను. Lord God, separate sin from my life. ప్రభువా, నా జీవితం నుంచి పాపాన్ని వేరు చేయి. Make me a holy man.
ఈ యొక్క పరిశుద్ధమైన పని పట్టుకలరు వాడు. Sanctify my marriage. నా యొక్క వైవాహిక జీవితాన్ని పరిపవిత్రపరచండి. Help me to speak like Jesus to my wife. యేసుక్రీస్తు వారు మాట్లాడిన విధంగా నేను మాట్లాడటానికి సహాయం చేయండి. Let my children see Jesus in me. అయితే నాలో యేసును కలుగ ఉన్నట్లు నా పిల్లల్ని మలచమని చెప్పాలి. Help me to live and die for the glory of God. ప్రభువా జీవిస్తే నీ కొరకే మరణిస్తే నీ కొరకే అనేటువంటి తలంపులు కలిగి ఉండాలి. If that is you, your heads are bowed. అదే మన నిర్ణయమైతే మన యొక్క తలలు ఉంచుకుందాం. You're pleading with God right now. మీరందరూ తలను ఉంచుకొని దేవుని ప్రార్థనపడండి. నిశ్శబ్దమైనటువంటి ఒక కదలిక అయితే అలజడి లేకుండా నిశ్శబ్దంగా ప్రార్థన చేసి ప్రార్థనపడండి. దేవుని లార్డ్ వాష్ ప్రభు నన్ను కడుగు. ఫిల్ మీ విత్ రైచెస్నెస్ నీతితో నన్ను నింపు అని అడగండి. ఐ కెన్ సర్వ్ యు ఇన్ విక్టరీ ప్రభు నేను దుర్మార్గతలో నేను ఆరాధించలేను. హావ్ మెర్సీ నా పైన కనికరం చూపండి. ప్రార్థిస్తున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఇన్ జీసస్ నేమ్. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.